హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా హిమవారి షికడై టీంతో తప్పించుకోవడంతో జూరా హిమవారి వెంట పడితే హిడారి అక్కడికి వచ్చిన కోనహమరు టీంతో మాట్లాడుతుండగా తన టార్గెట్ శారదా అక్కడికి రావడంతో శారదాని అటాక్ చేస్తే శారదా చాలా స్టైల్గా చిడోరి వాడి హిడారిని పడుకోబెడుతుంది. తిరిగి హిమవారి దగ్గర తన వల్ల మిగిలిన వాళ్ళకి ప్రమాదమని వాళ్ళని ఎలా రక్షించాలా అనుకుంటే తనలో ఉన్న కురామ తనతో మాట్లాడుతుంది. దానితో ధైర్యం తెచ్చుకొని జూరాతో ఫైట్ చేద్దామన్నా జూరా హిమవారిని ఓడించి హిమవారిని కాపాడాలనుకున్న ఈనోజిన్ని తన వుడ్ స్టైల్తో తీవ్రంగా గాయపరుస్తాడు. దానితో పిచ్చ కోపం వచ్చిన హిమవారి నుంచి నైన్ టైల్స్ చాక్రా రిలీజ్ అవుతూ మనకొక ఊరమాస్ లుక్లో కనిపించి కుషీనాని గుర్తు చేస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది అడుగుతున్న ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా డీమన్ స్లేయర్ హషిరా ట్రైనింగ్ గారి గురించి, ఇది ఇప్పటి వరకు 6 ఎపిసోడ్స్ని కంప్లీట్ చేసుకుంది, కానీ ఇంకో 2 ఎపిసోడ్స్తో ఎండ్ అయిపోబోతుంది. కానీ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎపిసోడ్ 7 40 మినిట్స్, ఇంకా ఎపిసోడ్ 8 అయితే గంట సేపు ఉండబోతుంది. అదిరిపోయింది కదా, కానీ న్యూస్ ఇంకా అయిపోలేదు. తరువాత రిలీజ్ చేయబోయే సీజన్ 5 ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ని ఎపిసోడ్స్లా కాకుండా 3 మూవీస్లా డివైడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఎవరికో డబ్బుల మీద బాగా ఆశ పెరిగింది కదా, కానీ అంత మంచి యానిమేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొంచెం కమర్షియల్ అయినా తప్పులేదు కదా. అంతేకాక అలాంటి యానిమేషన్స్ని థియేటర్లో చూసే అవకాశం రావడం కూడా ఒక రకంగా అదృష్టమే. ఇకపోతే జూన్ 20th కొనసుబా 11th ఎపిసోడ్తో తన సీజన్ 3 కంప్లీట్ చేసుకుంది. టోక్యో రివెంజర్స్ తన సీజన్ 4, మనకి బాగా తెలిసిన జుజుట్సు కైసెన్ తన సీజన్ 3, అలానే మ్యాషల్ తన సీజన్ 3 అనౌన్స్ చేసుకున్నాయి. తెలుగులో రేడియంట్ అనే యానిమే నచ్చి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి రేడియంట్ సీజన్ 2 జూన్ 29 క్రంచీరోల్లో తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి సర్వైవల్ ఇంకా హారర్కి కామెడీని కలుపుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేసే యానిమే. మీరు ల్యాగ్ గేమ్ లేని ఒక షార్ట్ యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూడొచ్చు. ఈ యానిమే పేరు జామ్ 100 బకెట్ లిస్ట్ ఆఫ్ ద డెడ్. మనకి యానిమే ప్రెజెంట్ అయితే తెలుగులో లేదు, కానీ ఇది కేవలం 12 ఎపిసోడ్స్ మాత్రమే. మీరు మంచి విజువల్స్తో సరదాగా అనిపించే ఒక హారర్ యానిమేని చూద్దామంటే ఈ యానిమేని తప్పకుండా చూడొచ్చు. ఈ కథలో హీరో అయిన ఆకిరా ఒక కార్పొరేట్ ఎంప్లాయీ. తను చేసే గ్యాప్ లేని పనుల వల్ల ఎంతో డిప్రెస్ అయ్యి ఎలాగైనా బయటపడాలనుకుంటుండగా సడన్గా ప్రపంచంలో అందరూ జాంబీలుగా మారతారు. దానిని సర్వైవ్ అవుతూ మన హీరో ఆకిరా తన ఆఖరి 100 కోరికల్ని ఎలా తీర్చుకున్నాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారుంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన ఎదురుగా తన వుడ్ స్టైల్ జుట్సుని బద్దలు కొట్టుకొని స్టైల్గా ల్యాండ్ అయిన హిమవారిని చూసిన జూరా దీనిని నైన్ టైల్స్ చాక్రాగా భావించవచ్చు, కానీ ఏంటి రూపం? హిమవారి, అది నువ్వేనా అంటూ హిమవారి కాలుని చూసిన షీకడాయి షాక్ అయిపోతాడు. ఇందాక తన కాలు విరిగిపోయింది కదా, ఎలా హీల్ అయింది? హిమవారి గాయపడిన ఈనోజిన్ని చేరుకొని తనని కాపాడడానికి తన హెయిర్ని 9 టైల్స్లా కంట్రోల్ చేస్తూ మెల్లగా తనని దించడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా చూస్తున్న షీకడాయి ఇంకా జూరా షాక్లో ఉంటారు. అలా ఈనోజిన్ని దించిన హిమవారిని షీకడాయి చేరుకోవడంతో మళ్ళీ షాక్ అవుతాడు. ఎందుకంటే జూరా వుడ్ స్టైల్ వల్ల జరిగిన తీవ్రమైన గాయం పూర్తిగా మాయమైపోతుంది. అతని గాయం పూర్తిగా నయమైపోయిందా? అది తనని కాపాడగలదో లేదో నాకు ఖచ్చితంగా తెలీదు. వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. హే, కానీ అసలు ఇప్పుడు నువ్వు వాడుతున్న శక్తి అసలేంటిది? నాకు దీని గురించి పూర్తిగా తెలీదు, కానీ వాడు తెలుసుకోవాలనుకుంటుంది దీని గురించి అనుకుంటా. ఇంకా ఇప్పుడు నేను దానిని కన్ఫర్మ్ చేసుకుంటా. కన్ఫర్మ్ చేసుకుంటావా?
హీమా, ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు? నేను వాడి అంతు చూస్తా, లేకపోతే వాడు మనల్ని అంతం చేస్తాడు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వాడికి నేను మాత్రమే కావాలి. కాబట్టి మీరిందులో కలగ చేసుకోనంత వరకు మీరు క్షేమంగా ఉంటారు. త్వరగా వెళ్ళండి. కానీ చోచో, పద, వెళ్దాం. ఇక్కడే ఉంటే మనందరికి అడ్డుగా ఉంటామంతే. పైగా ఇప్పుడు ఈనోజిని ఇలాంటి స్థితిలో ఉన్నాడు. శీకడాయ్, కానీ ఒక్కసారి ప్రశాంతంగా నువ్వే ఆలోచించు. ఈ యుద్ధంలో మనం గెలిచే ఛాన్స్ కొంచెం కూడా లేదు. కాబట్టి మన నష్టాన్నైనా తగ్గించుకోవాలి. అదే హిమవారి చెప్పాలనుకుంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శీకడాయ్ నారా. నేను నీ పేరు గుర్తుపెట్టుకుంటా. ఏదో ఒకరోజు మనం మళ్ళీ కలుసుకుందాం. వీల్లేదు, నేను దీనికి ఒప్పుకోలేను. నువ్వు వాడితో ఒంటరిగా పోరాడడానికి అస్సలు ఒప్పుకోలేను. నాకు ఒంటరిగా పోరాడాలని లేదు, కానీ ఈ శక్తిని నేను పొందానంటే దానితో పాటు వచ్చే బాధ్యతను కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అదే కదా మా నాన్నైనా అన్నైనా చేసేది అనడంతో కష్టంగా అనిపించినా చోచో హిమవారి నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు నాకు మనం కలిసి అక్కడికి వెళ్తామని మాట ఇచ్చావు. కొత్తగా ఓపెన్ అవ్వబోతున్న ప్యాన్ కేక్ హౌస్కి. నాకు ప్యాన్ కేక్స్ అంటే ఇష్టమే. చోచో ఇక పద అని శీకడా ఇంకా చోచో ఈనోజింతో వెళ్లడంతో హిమవారి జూరాతో పోరాడడానికి సిద్ధమవుతుంది. నాకు మీరు పూర్తిగా బుద్ధి లేనివారు కాదని తెలుసు. అందుకే నేను అర్థం చేసుకోలేకపోతున్నా. అసలు మళ్ళీ మళ్ళీ మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఏం తగ్గిస్తుందని ఈనోజిన్ యమనాక వాడంతట వాడేవాడి అంతాన్ని కోరి తెచ్చుకున్నాడు. పదే పదే ఎన్నో హెచ్చరికలిచ్చినప్పటికీ నిర్లక్ష్యమైన ప్రవర్తనని చూపించి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అంటూ జూరా పిచ్చి కోతలు కూస్తుండగా హిమవారి కోపంతో రగిలిపోతూ ఒక్కో అడుగు వేసుకుంటూ జూరా ఎదురుగా వచ్చి నుంచుంటుంది. నేను దీనిని అర్థం చేసుకోలేనప్పటికీ చూస్తుంటే నీలో కూడా అదే జ్వాల రేగుతున్నట్టుంది. ఇదొక యాదృచ్ఛికమా, లేక మీ ఇద్దరికీ నేను అర్థం చేసుకోలేని సంబంధముందా? నీ నోరు ముయ్యిరా అని హిమవారి కోపంతో ఇచ్చిన ఒక్క పంచ్కి భూమే అదురుతుంది. గ్యాప్ ఇవ్వకుండా హిమవారి ఇంకొక గట్టి పంచిస్తే ఆ జూరాగాడు కొండల్ని పగలగొట్టుకుంటూ దూసుకెళ్ళి కిలోమీటర్ అవతల పడతాడు. దానితో ఇంకా కోపం తగ్గని హిమవారిని చూస్తాం. కానీ జూరా వెంటనే లెగిసి గాల్లోకి ఎగిరి హిమవారి వైపు దూసుకొస్తాడు. దానితో వెంటనే హిమవారి తన టెయిల్స్ అన్నీ ఫామ్ చేసి చాక్రాన్ని సేకరించడం చూసిన జూరా హిమవారి ఏం చేస్తుందో అర్థం చేసుకుని షాక్ అవుతాడు. దానితో హిమవారి తన చాక్రాన్ని సేకరిస్తూ టెయిల్ బీస్ ఫామ్ని క్రియేట్ చేస్తుందని మనకి రివీల్ అవుతుంది. దానితో దూసుకొస్తున్న జూరా సడన్గా ఆగి తను కూడా చాక్రాన్ని సేకరిస్తాడు. ఇకంతే హిమవారి తను సేకరించిన టెయిల్ బీస్ ఫామ్ని వదిలి జూరాని అటాక్ చేస్తే జూరా కూడా తన టెయిల్ బీస్ ఫామ్ని వదలడంతో ఇద్దరి అటాక్స్ ఢీకొంటే గాలిలో చాలా పెద్ద బ్లాస్టే అవుతుంది. ఆ బ్లాస్ట్ ఎంత పెద్దదంటే అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయిన శీకడా ఇంకా చోచో కూడా ఫీల్ అయ్యి హిమవారి బాగానే ఉంటుందా అని కంగారు పడతారు. తిరిగి హిమవారి దగ్గర ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉంటుందంటే హిమవారి చుట్టూ ఉన్న నేలంతా బద్దలైపోతుంది. దానితో జూరా కిందకి దూసుకొస్తూ, నువ్వు నన్నే ఆశ్చర్యపరిచావు. నువ్వు వాడిన శక్తికి ఏ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కానీ నువ్వు ఈ స్టేజ్లో ఉండగానే ఒక టెయిల్డ్ బీస్ట్ బాంబ్నే వాడగలిగావంటే దాని అర్థమేంటి? నీలో నైన్ టెయిల్స్ శక్తి ఉన్నప్పటికీ నువ్వు ఇంత త్వరగా ఇంతలా అభివృద్ధి చెందడం ఆశ్చర్యమే. కానీ ఇవన్నీ పక్కన పెడితే అంటూ సడన్గా తన వైపుగా వస్తున్న జూరాని చూసి హిమవారి షాక్ అవుతుండగానే తన ముఖం మీద అటాక్ చేసి హిమవారిని దూరంగా నెట్టేస్తాడు.
దాని నుంచి కోలుకున్న హిమవారిని గ్యాప్ ఏమివ్వకుండా తన వెనక్కి చేరుకొని జూరా తన కాలుతో తన్ని హిమవారిని నేల కంటించేస్తాడు. ఇదే నాకు మొదటిసారి. నువ్వు నాకు నా శక్తిని వాడే స్వేచ్ఛనిచ్చావు. నేను ఇప్పుడే ట్రై చేయాలని ఆలోచించడం మొదలుపెట్టా ఈ ఫైట్ని సీరియస్గా తీసుకోవడానికి అంటుండగా రక్తం కక్కుకుంటూ జూరాని చూస్తున్న హిమవారిని చూస్తాం. మీలో చాలామంది డిసప్పాయింట్ అయ్యారని నాకు తెలుస్తుంది. ఏంటి బ్రో, నైన్టెయిల్స్ చాక్రా అని కురామా తిరిగొచ్చిందని చాలా హైప్ పెంచి అప్పుడే జూరా చేతిలో హిమవారి ఓడిపోతుందా అని చాలామంది ఫీల్ అవ్వచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హిమవారి ఇంకా ఒక చిన్న పిల్ల, కేవలం ఒక గెనిన్. తనలో ఫామ్ అయిన కురామా కూడా ఇంకా తన పూర్తి శక్తిని పొందలేదు. కానీ జూరా విషయానికొస్తే వాడు టెంటెల్స్కి మరో రూపమైన షింజు. కాబట్టి వాణ్ణంత ఈజీగా హిమవారి ఓడిస్తే స్టోరీలో పవర్ స్కేలింగ్కి అర్థం ఉండదు కదా. ఏదైనా కానీ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, చైర్మన్ని కలుసుకోవడానికి వచ్చిన ఎస్ ర్యాంక్ హంటర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ స్కావెంజర్ గిల్డ్కి మాస్టర్ అయిన అమెరికాకి చెందిన నేషనల్ లెవెల్ హంటర్ థామస్ ఆండ్రే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వల్ల అందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే సారదా చిడోరి వల్ల పడిపోయిన హిడారి దగ్గరికి వస్తాం. చిడోరితో డైరెక్ట్గా గాయపడ్డంతో ఇక హిడారి పని అయిపోయిందనుకున్న సారదా, అది ప్రాణాంతక గాయం, చాలా నొప్పి పుడుతుంది కదా, నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే ఇంకేం చేయకుండా వదిలేస్తా, అసలు నువ్వు ఎవరు, నువ్వు చిడోరిని ఎందుకు వాడగలుగుతున్నావు అని అడుగుతున్నా హిడారి సైలెంట్గా తన క్లైమాక్స్లోకి మాయమయ్యి మరొక క్లైమాక్స్ నుంచి బయటకొచ్చి అసలేం కానట్టు పూర్తిగా హీల్ అయ్యి లేచి నుంచుంటాడు. వాడి గాయాలు పూర్తిగా మానిపోతున్నాయి. అది కల్లారా చూసిన శారదా ఇంకా సుమీరే షాక్ అయిపోతారు. నువ్వు, నీ ఆ కళ్ళు నేను జూరా ద్వారా విన్నా అవే కదా షారింగన్ అంటే. వాడు జూరా అని అన్నాడా? అయితే నేను ఇందాక వాడిన అటాక్ పేరు చిడోరినా? దానిని కంట్రోల్ చేయడం అంత కష్టంగా ఎందుకుందా అనుకున్నా. కానీ చూస్తుంటే నాకు దానిని మాస్టర్ చేయడానికి నాకు నీ కళ్ళు కావాలనుకుంటా. అసలు ఎవడు వీడు? మేము అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదు. అసలు నువ్వు ఎవరు? కాదు, ముందు నువ్వు చెప్పాల్సింది అసలు నీకు సాస్కే ఉచిహాతో ఉన్న సంబంధం ఏంటి? వాడెవడు? నాకు వాడి గురించి అసలేం తెలీదు. మీరు నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ వేధిస్తున్నారు. మీకు నేనెవరో తెలుసుకోవాలనుందా? ఆ ప్రశ్నకి సమాధానమే నేను కూడా వెతుకుతున్నా. అందుకే లీఫ్కొచ్చా. కోణహామరు సెన్సే, శారదాని కాపాడండి, వాడు తననే టార్గెట్ చేస్తున్నాడు అలా అని నాకు అనిపిస్తుంది. కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను అని సుమీరే అంటుండగానే హిడారి తన పాకెట్లో ఉన్న చేతి ద్వారా శారదా వెనకున్న క్లామాక్ని చేరుకొని చిడోరితో అటాక్ చేసి దొంగదెబ్బ తీస్తాడు. లైట్నింగ్ అటాక్ వల్ల దెబ్బతిన్న శారదాని కాపాడడానికి వెంటనే ఎర్త్ స్టైల్ వాడదామంటే హిడారి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే తన ఫైర్ స్టైల్ జుట్సుతో అటాక్ చేసి వాణ్ణి కాల్చి మసి చేసేస్తాడు. ఒక్క అటాక్కే పడిపోయిన శారదాన్ని సుమీరే కాపాడుతుండగా కోణహమరు లేట్ ఏం చెయ్యకుండా తన రసింగంతో హిడారిని వెనక నుంచి అటాక్ చేద్దామంటే హిడారి తన క్లామాక్ ద్వారా కోణహమరు వెనక్కి టెలిపోర్ట్ అయ్యి తన చిడోరితో అటాక్ చేయబోతాడు. కానీ అది గ్రహించిన కోణహమరు వెంటనే తన విండ్స్టైల్ రసెన్ బ్యారియర్తో అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ హిడారి అటాక్ ఎంత బలంగా ఉంటుందంటే బ్యారియర్ని దాటుకొని చేసిన అటాక్కి కోణహమరు దూసుకుంటూ వెళ్ళి గోడ కంటుకుపోతాడు. మిగిలిన కోణహమరు టీమ్మేట్ ఇదంతా చూసి భయంతో ఏం చెయ్యలేక చూస్తూ ఉండిపోతాడు. తరువాత హిడారి శారదాకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్న సుమీరేని మళ్ళీ వెనక నుంచి చిడోరితో అటాక్ చేస్తాడు. దానితో సుమీరే స్పృహ కోల్పోయి పడిపోతుంది. నా శరీరాన్ని అస్సలు కదపలేకపోతున్నా,
అనుకుంటుండగా శారదా ఎదురుగా హిడారి ప్రత్యక్షమవుతాడు. ఇదే టైంలో జూరా హిమవారిని దారుణంగా అటాక్ చేస్తూ రక్తం వచ్చేలా కొడతాడు. అంతటితో ఆగకుండా మళ్ళీ తన కంటి దగ్గర చాక్రా పోగేసి అంత దగ్గర నుంచే హిమవారిని అటాక్ కూడా చేస్తాడు. దానివల్ల తీవ్రంగా గాయపడిన హిమవారి కింద పడి గిల్లా గిల్లా కొట్టుకుంటుంది. కానీ నైన్టైల్స్ పవర్ వల్ల ఆ గాయం హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను అనుకున్నట్టే నీ హీలింగ్ ఎబిలిటీస్ అద్భుతంగానే ఉన్నాయి. ఏ మనిషి కన్నా లేక చించురికి కన్నా అవి దాదాపు మా టైల్ బీస్ట్ల లెవెల్లో ఉన్నాయి. కానీ సహజంగానే నువ్వు చాలా బలహీన పడుతున్నావు. నువ్వు నీ గాయాల్ని ఎంత హీల్ చేసుకున్నా నీలో మెల్లగా చాక్రా తగ్గిపోవడం నుంచి తప్పించుకోలేవు. చా, వీడు నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద మాన్స్టర్లా ఉన్నాడు. వీడిని ఓడించాలంటే బలమైన సంకల్పం ఒక్కటి ఉంటే సరిపోదు. నాకు ఇలా చెప్పడం అస్సలు ఇష్టం లేదు, కానీ మనం వీడిని ఓడించలేం. ఇదే టైంలో హిమవారిని కాపాడడానికి కవాకి ఇంకా డెల్టా దూసుకొస్తుంటారు. ఏ కవాకి, నేను ఇలా అంటున్నందుకు నా మీద కోప్పడకు. కానీ ఇందాక నేను తన్ని ఎగరేసిన వాడి దగ్గరికి ఇప్పుడు మళ్ళీ ఏం పీకడానికి వెళ్తున్నాం? నాకు వేరే దారి లేదు. హిమవారిని కాపాడడానికి ఏం చెయ్యాలో అది చేస్తా. నేను అడుగుతుంది అదే, అసలు నువ్వు కాపాడడానికి ఏం చెయ్యగలవు అని హిమవారి వైపు వెళ్తుండగా సడన్గా ఇద్దరూ భయంకరమైన చాక్రాని ఫీల్ అవుతారు. అది హిమవారిని కాపాడడం కోసం దూసుకెళ్తున్న మన హీరో బోరుటో చాక్రా. దానితో కవాకి మరింత ఫాస్ట్గా హిమవారి వైపు దూసుకెళ్తాడు. కానీ ఇదే టైంలో బోరుటో ఆల్రెడీ జూరాని చేరుకొని ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా హిమవారిని జూరా నుంచి కాపాడి జూరా అది ఇంకా చూస్తూ ఆశ్చర్యపోతుండగాని బోరుటో అస్సలాగకుండా వెళ్ళిపోతాడు. ఇదే టైంలో శారదా నోడించిన హిడారి, నేనిప్పుడు ఎవరినో నాకు కూడా సరిగ్గా తెలీదు, కానీ ఒక్క విషయం తెలుసు. కారణమేంటో తెలీదు కానీ నేను పుట్టినప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. శారదా ఉచీహ, నేను కూడా నిన్న అదే ప్రశ్న అడుగుతున్నా. అసలు నువ్వు ఎవరు? ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా సేవిస్తే నేనేం పొందుతాను అని హిడారి చెప్తుండగా సడన్గా శారదా షాక్ అవుతుంది. ఎందుకంటే తను చూసింది ఒక స్క్వేర్ సింబల్ పెట్టుకున్న కాషిన్ కోజీ ఫ్రాగ్ని. అది మనం అనుకున్న చోటుకి చేరుకుంది. శారదా ఉచీహ లొకేషన్ని కన్ఫర్మ్ చేస్తున్నా, తను స్క్వేర్ సింబల్ మార్కింగ్ దగ్గరే ఉంది అని చెప్పడంతో వెంటనే బోరుటో తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు వాడి ఒక్క సెకండ్లో స్క్వేర్ సింబల్ ఉన్న శారదా లొకేషన్కి చేరుకొని ప్రమాదంలో ఉన్న శారదాని చూడటంతో లేటేం చెయ్యకుండా తన కత్తితో హిడారి చేతిని నరికి శారదాని కాపాడతాడు. బోరుటో చూసిన అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు. దానితో తన చెల్లి హిమవారినే కాదు తన ప్రేయసి తన ఫ్రెండ్ శారదాని కూడా కాపాడుకొని హిడారి ఎదురుగా నుంచున్న మన హీరో బోరుటోని చూస్తాం. భలే గమ్మత్తైన వాడు ఓట్సుత్సుకి బోరుటో. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ మంత్ కూడా ఇదే టైంకి లేట్ ఏం చేయకుండా చూసేయచ్చు. మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే ఈ చాప్టర్ చాలా చిన్నగా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. మన హీరో బోరుటో మరి తన చెల్లిని ఫ్రెండ్ని గాయపరిచిన హిడారి ఇంకా జూరాతో ఫైట్ చేస్తాడో లేక తప్పించుకొని వెళ్ళిపోతాడో లేక ఊహించని విధంగా ఒకవేళ మోమోషికి బోరుటోని కంట్రోల్ చేస్తాడో నెక్స్ట్ చాప్టర్లోనే చూసి తెలుసుకోవాలి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఎమోజీలు బట్టి ఆ యానిమే పేరెంటో గెస్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.